విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి అచితాపురం ఘటన బాధితులకు వైఎస్ఆర్సీపీ అండ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయమట గాయపడిన ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందజేత సహాయ చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బొత్స సత్యనారాయణ చెబుతుండు అది అనకాపల్లి జిల్లా అచితాపురం సేజ్ ఎసెన్సియా ఫార్మాలో పేలుడు ఘటనలో బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థికంగా అండగా నిలబడుతుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి లక్ష చొప్పున పార్టీ తరఫున సహాయం చేస్తున్నట్టు చెప్పారు ఇది మిగతా పొలిటికల్ పార్టీలు కూడా ఇగో ఇట్లా మానవత్వ దృక్పథంతో స్పందించాలి అనేక వందల కోట్ల రూపాయల పార్టీ ఫండ్లోనే అటు తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీ జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ సినీ నటుడు ఆయన ఒక పిలిపిస్తే ఇలా అనేక మంది ముందుకు ముందుకొస్తారు ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన మీరు ఎసెన్షియా కంపెనీ నుంచి పరిహారం ఇప్పించలేదు ఓన్లీ మీరు ప్రభుత్వం నుంచి చేతులు దులుపుకున్నారు పార్టీ పరంగా కూడా పరిహారం అనౌన్స్ చేయలే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది మీకు తెలుగుదేశం పార్టీకి అయితే ఆ ట్రస్ట్ నుంచి కూడా కనీసం ఒక రూపాయి ఇచ్చే దిక్కు దివాణం లేకుండా అయిపోయింది కనీసం ఉండాలిగా మానవతా దృక్పథం అనేది పదిహేడు వే పదిహేడు మంది చచ్చిపోయారు పదిహేడు కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డాయి వాళ్ళ పిల్లల్లో భార్య పిల్లలకి ఉపయోగపడేదిగా ఏ ఇవ్వండి ఒక పది లక్షల మనిషికి వైఎస్ఆర్సి ఇప్పించింది కదా ఒక పొలిటికల్ పార్టీగా ప్రజల పైన వాళ్ళకి ప్రజాసేవ పైన కమిట్మెంట్తోనే అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా అడిగేయాలి వాస్తవంగా మొట్టమొదటి ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన రూలింగ్ పార్టీ వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది ఉంది ఆ ట్రస్ట్లో డబ్బులు ఉన్నాయి వందల కోట్ల రూపాయలు ఇట్లాంటి ఇటువంటి వచ్చినప్పుడు మీరు స్పందించకపోతే ఇటువంటి వచ్చినప్పుడు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతారు ఇది కాదా మీరు చెప్పాల్సింది మా జీవితాలు మొత్తం ప్రజల కోసం అంటున్నారు కదా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలకి కనీస సహాయం చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుంది ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి స్పందించి ఒక్కొక్కళ్ళకి ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి గాయపడి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు చొప్పున పార్టీ పరంగా పరిహారం అనౌన్స్ చేసి ఇచ్చారు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మంచి వాతావరణం ఇది రాజకీయాలు కొద్దిసేపు పక్కన పెడితే మనం విమర్శలు చేయడానికి పరిమితం కాదు సహాయం చేయటానికి కూడా ఉన్నాము అనేది ఒక ఆదర్శంగా నిలిచినట్టు దీని అర్థం వచ్చి ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన దుమ్ము దులిపి వెళ్ళిపోతే అట్లా కూడా పోవచ్చు కానీ దాంతోపాటు మా బాధ్యత ఏంది అనేది నిర్వర్తించిండు అది మిగతా పార్టీలు కూడా చేయాలి